మీకు అందరికీ తెలిసిన విషయమే. గొర్లెపైడ్రాజ్ అనేటటువంటి ఒక హ్యాబిచువల్ అఫెండర్ విషయంలో సిసిఎస్ పోలీస్ వారే అతన్ని చంపారని గత 5-6 రోజులుగా విశాఖపట్నంలో చాలా సంచలనమైనటువంటి వార్తగా ఇది నడుస్తుంది. అయితే దీంట్లో మేము కూడా ఏంటి, నిజంగా ఏం జరిగింది, ఈ గొర్లెపైడ్రాజ్ అనేటటువంటి వ్యక్తి ఒకవేళ దొంగ అయితే అతని చట్ట ప్రకారం అతని మీద కేసులు పెట్టచ్చు, అతన్ని శిక్షించవచ్చు, అతని మీద కేసులు పెట్టచ్చు, ఆ పైడ్రాజ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అతను సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, నేరస్తులు చాలామంది ఉంటారు, కానీ నేరస్తులను చంపే హక్కు పోలీసులకైతే లేదని మనందరికీ తెలుసు. రాజ్యాంగం దానికి అలౌ చేయదు. అయితే ఈ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అతని మీద దున్నా కృష్ణ అనేటటువంటి వ్యక్తి ఆచూకీ కోసం 3rd డిగ్రీని చాలా తీవ్రంగా ప్రయోగించడం వలన, తీవ్రంగా ప్రయోగించేదాన్ని 3rd డిగ్రీ అంటాం, కానీ ఆ 3rd డిగ్రీలో కూడా బాగా నిష్ణాతుడైనటువంటి ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ని తీసుకొచ్చి అతని ద్వారా ప్రయోగించడం వలన అతను అదే రోజు రాత్రి, అంటే పోలీసు ఏదైతే చెప్తున్నారో 10వ తేదీని అతను వదిలేశామని, కానీ 10వ తేదీన అతను చనిపోయినట్లుగా మనకి తెలుస్తుంది. చనిపోయినటువంటి వ్యక్తిని పోలీసులు శ్రీనివాసరాజు అనేటటువంటి హెడ్ కానిస్టేబుల్ కారులో తీసుకెళ్ళి దుర్గాప్రసాద్ అనే సిఐ, ఈ రిటైర్డ్ కానిస్టేబుల్ జయకుమారు, ఈ శ్రీనివాసరాజు కారులో అతని బాడీని తీసుకెళ్ళి సరస్వతి పార్కులో ఆ బాడీని పడేయడానికి ప్రయత్నించడం, అదే టైంలో సెకండ్ షో విడిచిపెట్టడం వలన కొంతమంది జనాలు, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి షాపులకు సంబంధించిన వ్యక్తులు చూడడం వలన, షాపులకు సంబంధించిన వాళ్ళు కూడా సిఐని, ఈ రిటైర్డ్ కానిస్టేబుల్ని గుర్తుపట్టడం అనేటటువంటి కారణం చేత మళ్ళీ బాడీని లోపల వేసేసుకొని తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మనకి గతంలోనే తెలిసింది. వినాయక చవితి రోజున అందరూ షాపులు మూసేసుకున్న టైంలో పోలీసులు ఈ షాపుల సీసీ ఫుటేజ్లని పరిశీలించి రికార్డ్ అయినటువంటి కొన్ని అంశాలను తొలగించినట్లుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు పోలీసులు, ముఖ్యంగా ఇంత సంఘటన జరిగిన తర్వాత ఒక లాకప్ డెత్ అనేది, ఒక కస్టోడియల్ డెత్ అనేది అనుకుంటే సీరియస్నెస్ని కనీసం ఈ సిటీ పోలీస్ కమిషనర్ గారు ఫీల్ అవుతున్నారా? ఆయన ఒక్క ప్రెస్ మీట్ని కూడా అటెండ్ చేసి ఇది ఇందులో మా పాత్ర ఏమీ లేదని కానీ, లేకపోతే మేము ఈ పద్ధతుల్లో మేము విచారణ చేస్తున్నామని కానీ ఏ రకమైనటువంటి ఒక్క స్టేట్మెంట్ కూడా నగర పోలీస్ కమిషనర్ ఇవ్వకపోవడం అనేదాన్ని మేము తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. అదే కాకుండా రిపోర్టర్స్ జర్నలిస్టులు వెళ్ళి అడిగినప్పుడు కూడా చాలా నిర్లక్ష్యంగా మీరు ఏదో రాసుకుంటున్నారు కదా రాసుకోండి అని చెప్పి మాట్లాడటం అనే దానికి అతనికి అటువంటి హక్కు లేదండి. అట్లా మాట్లాడేదానికి కాదు ఉద్యోగం, సిపి నగరానికి పోలీస్ కమిషనర్ ఆయన, ఆయన తప్పకుండా పోలీసుల మీద వచ్చినటువంటి ఆరోపణలకు అతని బాధ్యత వహించాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఎంక్వైరీ చేస్తుంటే ఎంక్వైరీ విషయాలు ఏంటో చెప్పండి, విచారణ అంశాలను చెప్పండి, పారదర్శకంగా చెప్పండి, లేదా కుటుంబ సభ్యులను తీసుకొని రండి, మేము వదిలేసాము, ఇదిగో మా ఆయన వదిలేశారండి అని భార్యతో చెప్పమనండి, నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళానండి అని అంత చెప్పించండి. ఆమె ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ పోలీసులు మాట్లాడరు, విచారణాధికారిగా నియమించినటువంటి నాగేంద్ర కుమార్ గారు ఒక్కరోజు మాట్లాడారు, తర్వాత విచారణ ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది అనేది అతను మాట్లాడరు. ఈ కుటుంబ సభ్యులు ఎవరికి అందుబాటులోకి రారు. ఎర్ని కుమారి అని ఎవరైతే అతను సహజీవనం చేస్తుందని చెప్తున్నారో ఆ అమ్మాయి ఎందుకు మాయమైపోయింది? ఆ అమ్మాయి ఎక్కడుంది? విచారణ మేము 4 బృందాలను తిప్పుతున్నాము కుటుంబ సభ్యులను పట్టుకోవడానికని. కుటుంబ సభ్యుల్ని పట్టుకోవడం అది ఎంత పెద్ద కష్టం ఎందుకైంది? మీరు దాచేశారు కాబట్టి, కుటుంబ సభ్యుల్ని మీ ఆధ్వర్యంలో పెట్టుకున్నారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు బయటకు కనిపించడం లేదు. లేకపోతే ఒక చాలామంది రోజు చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళ భార్యలందరూ మిస్ అయిపోతున్నారా? అందులో ఆ అమ్మాయి గర్భవతి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎందుకు మీరు మీడియా ముందు పెట్టరు? మీరు అమ్మాయిని వదిలేస్తే ఆ అమ్మాయి వస్తుంది మీడియా ముందు, మేమందరం ధైర్యాన్ని ఇస్తాం. ప్లస్ ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కేజీ చనిపోయినటువంటి పైడ్రాజ్ అక్క విజయనగరంలో మా తమ్ముడు కేజీహెచ్లో చచ్చిపోయాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము చూసాం ఆ రికార్డు, అంటే ఒక వీడియో రికార్డులో మేము చూసాం. మరి కేజీహెచ్లో చచ్చిపోయారని ఇప్పుడే నేను కేజీహెచ్కి వెళ్ళి వచ్చాను. డాక్టర్ అర్జున్ గారు లేరు, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ శాస్త్రి గారు ఉన్నారు, ఆయనతో మేము మాట్లాడాము. నేను మానవ హక్కుల ప్రతినిధి రామకృష్ణ వెళ్ళాము. మా రికార్డ్స్లో, అంటే మా క్యాజువాలిటీ రికార్డులో కానీ, మా అడ్మిషన్ రికార్డ్స్లో కానీ, మా మార్చు రికార్డ్స్ అన్నీ కూడా మేము పరిశీలించాము. మా దగ్గరికి అతను ఆ పైడ్రాజు అనేవాడు రాలేదు, తీసుకొని రాలేదు ఎవరును. మేము ఇదిగోండి పిఆర్ఓ ద్వారా మేము ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా తయారు చేసామని చెప్పి ఆ స్టేట్మెంట్ కూడా ఆయన చూపించారు శాస్త్రి గారు. అది చూసే వచ్చాము ఇప్పుడు అక్కడి నుంచి. అంటే కేజీహెచ్లో చచ్చిపోయాడని వాళ్ళ అక్క అక్కడ చెప్పింది అబద్ధం. అయితే ఇక్కడ ఇంకొక కథనం ఏమొచ్చింది, వైష్ణవి హాస్పిటల్లో చచ్చిపోయారు అని. మేము ఇప్పుడే వైష్ణవి హాస్పిటల్కి వెళ్ళాం,
నేను హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి. వెళ్తే వైష్ణవి హాస్పిటల్కి మీరు అందరూ వెళ్ళే ఉంటారు, కొంతమంది ఇందులో జర్నలిస్టులు. అది రిపేర్ జరుగుతుంది అక్కడ. ఒక డాక్టర్ లేడు అందులో, ఒక నర్స్ లేదు, అటెండెంట్స్ ఎవరూ లేరు. రాజు అనే ఒక వ్యక్తి మాత్రం కూర్చొని ఉన్నాడు. మేము అతన్ని అడిగాం, ఏమండి ఫలానా తేదీన మీ హాస్పిటల్కి గొర్రెల పైడరాజుని తీసుకొచ్చారా? అంటే నాకు తెలియదండి, నేను పగలు డ్యూటీలో ఉంటాను, మీతో ఒక వ్యక్తిని మాట్లాడిస్తానని చెప్పండి. ఎవరా వ్యక్తి అని అడిగాను. ఇది ఈ హాస్పిటల్లో ఎవరిది, ఏ డాక్టర్ గారిది అంటే, డాక్టర్లు కాదండి ఈ ఆసుపత్రి, ముగ్గురు టీచర్లు, శ్రీకాకుళం టీచర్లు ఇది నడుపుకుంటున్నారు అని చెప్పాడు. ఇంకేంటంటే టీచర్ల హాస్పిటల్ నడుపుకోవడం ఏంటంటే, అవునండి టీచర్సే నడుపుకుంటున్నారు ఈ హాస్పిటల్, మీకు ఒక వ్యక్తితో మాట్లాడిస్తాను, ఒక అరగంట కూర్చోబెట్టి ఒక వ్యక్తిది ఫోన్ చేసి మాకు అతనితో మాట్లాడించారు. మీ పేరు ఏంటంటే శ్రీనివాస రెడ్డి. మీరు ఏం చేస్తారంటే, నేను అడ్మినిస్ట్రేషన్ చూస్తానండి హాస్పిటల్లో. ఇలాంటి సంఘటన ఏమన్నా మీ హాస్పిటల్లో జరిగిందంటే, ఆ జరిగింది మేడం. ఎప్పుడు జరిగింది? ఆ రోజు రాత్రి జరిగిందండి. తీసుకొచ్చిందండి ఒక ఆవిడ, ముగ్గురు ఆడవాళ్ళు కలిసి తీసుకొచ్చారండి పైడరాజు అనే అతను, ఫుల్గా తాగేసి ఉన్నాడండి అని. తాగేసి ఉంటే హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు అని. నాకు తెలియదండి తీసుకొచ్చారు అనుకోకుండా. అప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చారు అనుకోకుండా, ఒక డాక్టర్ గారు వచ్చేటప్పుడు రాజశేఖర్ అనే డాక్టర్ గారు అతను చూశారు, చూసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతే తాగేసి ఉన్నాడమ్మా తీసుకెళ్ళిపోండి అన్నాం మేము అన్నాడు ఫస్ట్. తర్వాత మీకు చాలా సీరియస్గా ఉంది, ఇతను చచ్చిపోతాడని చెప్పాము. చెప్తే అప్పుడేమో పట్టుకెళ్ళలేదు, అక్కడే ఉంచారు. ముంచితే 1 గంటకు అతను చచ్చిపోయాడు, 10 గంటల నుంచి 1 గంట వరకు. అయితే మీరు ఏమైనా వైద్యం చేశారా అని అడిగాను నేను. ఆ వైద్యం అంటే మరి రాజశేఖర్ గారిని అడగాలండి ఏం వైద్యం చేశారు అని. మీ దగ్గర ఏమైనా అతను అడ్మిట్ చేసుకున్నట్టు కానీ, వైద్యం చేసినట్లు కానీ, లేకపోతే అతను జబ్బు ఏంటనేది కానీ ఈ రికార్డు ఏమైనా ఉందా అని మేము అడిగితే, మీకు ఆ రికార్డు అంతా చూపించాలంటే మీరు రేపు రండి, ఇవాళ ఆదివారం కదా, నేను వస్తాను రేపు మీకు రికార్డు చూపిస్తాను. ఏంటుంది మీ దగ్గర రికార్డు అంటే, అతను చచ్చిపోయినట్టు మేము ధృవీకరించాము, అది రికార్డు చూపిస్తాను. ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేశారు అంటే, అతని భార్య తీసుకొచ్చిందండి కుమారి ఆవిడ పేరని చెప్పాడు. 1 గంటకు చచ్చిపోయాడు. అతను తీసుకొచ్చినప్పుడు మాత్రం బతికే ఉన్నాడు, 1 గంటకు చచ్చిపోయాడు. 3 గంటల వరకు బాడీని అక్కడే ఉంచారు వాళ్ళు. అంటే మీకు ఏమైనా ఫ్రీజర్ కానీ మార్చుడి కానీ అలాంటి ఏమైనా ఉందా మీ దాంట్లో? ఎలా ఉంచారు బాడీని అంటే, ఎక్కువ టైం ఏం కాదు కదండి, 2 అవర్సే కదా, అక్కడ అలా పడేసి ఉంచారు, 3 గంటలు తీసుకెళ్ళిపోయారండి అని చెప్పాడు. డిహెచ్ కథనం, ఈ బయట వైష్ణవి హాస్పిటల్ కథనం, ఇవన్నీ కూడా పోలీసులు సృష్టించినటువంటి కథనాలే తప్పితే, నిజానికి పైడరాజు సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే చచ్చిపోయి ఉండవచ్చు అనేది ఇప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఇంకా బాగా నిర్ధారణ అయింది. అందుకని ఇక్కడ సిపి గారు ఏమీ ఇంట్రెస్ట్ పే చేయటం లేదు, విచారణాధికారి దీని గురించి ఏమీ మాట్లాడటం లేదు. కాబట్టి మేము ఒక డిమాండ్ చేయాలనుకుంటున్నాం ఏంటంటే, ఈ విచారణ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ ద్వారా చేయించాలి. ముఖ్యంగా సిబిఐతో దీనికి విచారణ జరిపిస్తే ఫ్యాక్ట్స్ బయటకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మా సంఘాలన్నీ మేమందరం కలిపి ఏం డిమాండ్ చేస్తున్నామంటే, గొర్రెల పైడిరాజు అనుమానాస్పద మృతి మీద, కస్టోడియల్ డెత్ అనిపిస్తున్నటువంటి మృతి మీద సిబిఐతో విచారణ జరిపించి ఫ్యాక్ట్స్ బయటకు తీసుకొచ్చి, ఎవరైతే అతని మృతికి కారకులో వాళ్ళని శిక్షించాలి చట్ట ప్రకారం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం.